రాజకీయాల్లో ఉండాలి. సరే, ఇక ఈయన గ్యాస్ కొట్టుడు, ఇది ఎలాగో రొటీన్ గ్యాస్ కొట్టుడే. కానీ విశాఖ జిల్లా వాసులు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఓడించాలి. సత్యబాబు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు స్వతహాగా మరి వాళ్ళ ఓన్ ఓట్ బేస్ కావచ్చు, మరి దుష్టులతో సావాసం చేసినప్పటికీ మంచి గుణాలు ఉన్నందువల్ల దే మే గెట్ ఎలక్టెడ్, బట్ అది ఒకటి అరాయే. సో విశాఖ వాసులారా, అప్రమత్తంగా ఉండండి, మీ పొలంలోకి ఏనుగులు వస్తున్నాయి అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఆత్మరక్షణలో ఉండండి. ఆత్మరక్షణ అంటే ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా మీ దగ్గర సైకిల్ ఉంటే సైకిల్, పువ్వు ఉంటే పువ్వు, గ్లాస్ ఉంటే గ్లాస్, ఏదో ఒక గుర్తే ఉంటుంది. ఆ మూడిట్లో ఒక గుర్తుకేయండి. ఆ ఫ్యాన్ జోలికి వెళ్ళొద్దు, ఆ బ్లేడు ఫ్యాన్ బ్లేడు మీ తలకాయలు తీసేస్తుంది అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, అలాగే ఈ పెట్రోల్ ధర కవర్లు ఆపితే బాగుంటుందేమో ఆలోచించమని ఓ చిన్న సలహా నా ఎక్స్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడికి విన్నవిస్తూ, ఇవాళ నా టాపిక్లు రెండు. ఒకటి మెయిన్ టాపిక్లు రెండు, పిల్ల టాపిక్లు ఉంటాయనుకోండి. ఒకటి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు నీకు తెలుసా? ఎప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్, 13-14 గంటలు. అబ్బా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, భలే చెప్పావు. సో నా ఎస్టిమేషను అంటే మరి నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్నా కొద్ది మందితో మాట్లాడిన దాన్ని బట్టి, వారు చెప్పిన వివరణ బట్టి 14 కాకపోతే ఒకవేళ 15వ తారీఖు మధ్యాహ్నం, అంటే జనరల్గా 3 వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ 3 అని చెప్పడంలో పెద్ద విశేషమేం లేదు, శుక్రవారం 15వ తారీఖు మధ్యాహ్నం అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది అభిజ్ఞా వర్గాల బోగట్ట. 15కి అయితే ఖచ్చితంగా ఉంటుంది, 14 అయినా కావచ్చేమో. ఎందుకు ఈరోజు మామూలుగా ఎప్పుడో సడన్గా మనం టీవీలో చూస్తాం, ఎలక్షన్ కోడ్ వచ్చిందిరా అని కొద్దిమంది మాట్లాడుకుంటారు. కానీ ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జనం, సార్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్, ఏంటి రాసి ఎప్పుడు అడగిన వాళ్ళందరూ ఎలక్షన్ కోడ్ గురించి అడుగుతున్నారు అని నేను